మిత్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. ఇలాంటి విషయం దొరకడం కష్టం ఒక క్రియేటర్ కి, అది నాకు దొరికింది. ఓకే, అలాంటి స్క్రిప్ట్ ఇలా తిరుగుక్రమణ రాసిన డైలాగ్స్ ఇది విషయాలు దొరకడం చాలా కష్టం. అది దొరికింది, అది అది దొరికితే దాన్ని మనం 100% యూజ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు షార్ట్ తీయంగా నా కింద కూర్చుని సార్ దగ్గర, మీరు సార్ నెలలో పొజిషన్ కూర్చున్నప్పుడు సార్ కన్ను మాత్రం సార్ చిన్న నవ్వడం, ఇది ఆ ట్రైలర్లో చూసుకుంటారు, ఆ బీడీని అది తీసి ఆ టూత్ పిక్ మాత్రం తీయడం, ఇలాంటి షార్ట్లు తీయగానే నా కింద కూర్చుని ఉన్నాను. సార్ ఇది సార్ ఒక సార్ చెప్పారు, ఏమండి కింద ఏమైనా ఫుడ్ అడిగలేరు అలా చెప్పాను. ఈ షార్ట్స్ తా సార్ నాకు ఫుడ్, ఆ షార్ట్ నా అడిగిన ఒక షార్ట్ దొరకంగానే నాకు అది ఫుడ్ గడుపు నిండిపోయింది సార్. అరే మీరు మానిటర్ వెళ్ళి కూర్చునండి, నాకు మానిటర్ వద్దు సార్, నా ఆర్టిస్ట్ దగ్గరనే ఉంటాను అని చెప్పి అలా అలానే అలా తీసుకున్నాడు అన్నమాట. ఓకే, అంటే మీరు పర్ఫెక్ట్గా 21 డేస్లో ప్లాన్ చేసుకున్నారు, వచ్చింది తక్మా వర్క్ అంతా ముందు ఫినిష్ చేసుకుని వచ్చింది అంతేనా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో యాక్ట్ చేసిన సినిమాలు చూశానని చెప్పారు కదా, మీకు బాగా నచ్చిన సినిమా ఏదండి? ఖుషి. ఓకే, చాలా నచ్చిన ఫిల్మ్ గబ్బర్ సింగ్ చూశాను, అది నచ్చిన ఫిల్మ్. తొలి ప్రేమ చాలా నచ్చింది, అది అప్పుడే చూసేసాను, తర్వాత ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసాను. ఓకే, సో ఇటీవల రోజుల్లో భీమ్లా నాయక్ అవి చూడలేదు? భీమ్లా నాయక్ నానే తానే నా దాని యాక్ట్ చేసుకున్నాను, నా 6-7 టైమ్స్ చూసేసాను. ఓకే, అంటే మీరు నేను మళ్ళీ చూసాను సినిమాలు అన్నీ అన్నారు కదా, అందుకని అడిగాను. భీమ్లా నాయక్లో ఉన్న ఫ్లేవర్ కూడా మన ఫిల్మ్లో ఉంది. అవునా? ఫిల్మ్ చూడగానే తెలుసు మీకు. ఓకే, నాదే చెప్పాను కదా ఈ 27 మూవీస్ టైం అవతారం లాగా చూశాను. ఓ, 27 సినిమాల తాలూకా సినిమాలు కూడా టైం తోటి అవతారం దా. నాకు టైమే కళ్యాణ్ సార్ నాకు చూసేసాను. ఇప్పుడు ఈ 27 ఫిల్మ్స్ టైం తోటి వేరే వేరే అవతారం తానే, వేరే వేరే రూపం తానే. 27 సినిమా 27 సినిమాలు నా దానిలో ఉన్న మంచి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తీసుకొచ్చి లోపల పడేదాను ఈ సినిమాలో. అంటే గ్యారంటీ హిట్ కోసమే అది ఏమైనా మీరుగా చెప్పాలి. నా మైండ్లో ఒకటి ఉంది, మీరు రేపు ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయిన తర్వాత మీరు ఒకటి చెప్తారు కదా, దానికి వేరే వేరే పేర్లు ఉంది కదా, హిట్ తర్వాత ఎక్కువ ఇటు చెప్తారు, బ్లాక్ బస్టర్ అంత తర్వాత ఎక్కువ ఇటు ఎక్కువ ఇటు ఇండస్ట్రీ సార్, దీనిలో అన్నీ లేకుండా కొత్తగా ఒక పేరు పెట్టాలి సార్, ఎందుకంటే ఇది యూజువల్ సినిమా కాదు, దీనికి కొత్తగా ఒక పేరు పెట్టాలి. మీరు అది ఆలోచించి రిలీజ్ అయిన తర్వాత ఆ పేరు పెట్టండి, అంతేనా? అది మీ దగ్గర ఉంది అంటే హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఇది ఏమి కాకుండా ఇండస్ట్రీ హిట్ లేకుండా ఓ పేరు పెట్టాలి. వీటన్నిటిని మించింది ఏదైనా ఓ పేరు పెట్టాలి, పెద్ద పేరు. సో ఇప్పుడు మీరు ఈ సినిమా తర్వాత యాక్టింగ్ అన్న దాన్ని కంప్లీట్గా వదిలేసి డైరెక్టర్ అయిపోయారు సార్? నా వచ్చి దీన్ని హిందీలో చేయాలి, కన్నడ మాట్లాడుకున్నాము. ఇప్పుడు యాక్టింగ్ చేయడానికి ఒక ఫిల్మ్ ఆల్రెడీ వెయిట్ చేసుకున్న ఫిల్మ్, 2-3 ఫిల్మ్స్ ఉంది, దాన్ని చేయాలి. ఇదిదా మైండ్లో ఉండేది. బ్రో వేరే వేరే వెర్షన్లో వేరే వేరే స్టేట్లో ఉండే జనాలకు వాళ్ళ కండిషన్. ఇది తుళులో కూడా చేయాలి అని అనుకున్నాను, 30 లాక్స్ బడ్జెట్ అది, 30 లాక్స్ బడ్జెట్లో కూడా దాన్ని వెళ్ళి చేసేయాలి. ఓకే, అది వచ్చి మన పని, మనకు టైం ఇచ్చిన పని, నా గురించి నువ్వు చెప్పు, నా గురించి నువ్వు పోయి రికార్డ్ చేసి పట్టు అని టైం చెప్పింది. అంటే మీరు టైంని బాగా నమ్ముతారండి? బిలీవ్ చేశానండి. అవునా? ఈ ప్రాజెక్ట్ జరిగినా కూడా టైమే. అంటే యాస్ట్రాలజీ టైం నమ్మడం అంటే ఎట్లా? సింప్టమ్స్ని నమ్ముతారా, యాస్ట్రాలజీని నమ్ముతారా, న్యూమరాలజీని నమ్ముతారా? మనిషిని నమ్ముతాను. మనిషిని మనుషులు వాళ్ళ రూపంలో నా టైం చూస్తాను. ఇప్పుడు తిరుగుక్రమణ రూపంలో చూసుకున్నాను, కేబీ సార్ బాలచంద్ర సార్ రూపంలో చూసుకున్నాను, అన్నగారి రూపంలో చూసుకున్నాను, ఇలా నా క్రాస్ చేసే మనుషుల రూపంలో చూస్తాను. ఎందుకంటే పరితీవరణ చేయగానే నా అప్పుడు వచ్చి టూ ఫిల్మ్స్ తర్వాత నా ఫిల్మ్ ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అయిపోయినా నా ఇమీడియట్గా వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఆ పరితీవరణ్ కార్తీ సార్ ఫస్ట్ ఫిల్మ్ అది. అవును, పరితీవరణ చేయగానే 108 డిగ్రీ హీట్, ఆ హీట్లో నాకు నోస్ నుండి బ్లడ్ వచ్చేసి 2-3 డేస్ వరకు నోస్ నుండి బ్లడ్ వచ్చేసి అది ఇది చేస్తాము, ఎంఆర్ఐ స్కాన్ చేశారు, సిటీ స్కాన్ చేశారు, ఏమేమో చేసి ఏమీ అవ్వట్లేదు. పరితీవరణ్ ఫిల్మ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నా స్మాల్ స్క్రీన్లో సీరియల్ రాధికా మేడం సీరియల్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఓల్డేజ్ హోమ్లో షూట్ చేసుకున్నాను. అప్పుడు అందరూ దేవుడు వచ్చారని చెప్పి ఫ్రెష్ అయిపోయినారు. ఏమైనా చూస్తే 75 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ సూపర్గా ఇన్సర్ట్ వేసి అలా షూ వేసి జోల్నా బ్యాగ్ వేసి అలా వచ్చారు. లోపల వస్తే వచ్చి ఆట్ మిస్టర్ మాడసామి ఎలా ఉంది హెల్త్ అని ఊరు ఇద్దరు పేరు చెప్పి మాట్లాడారు. తర్వాత ఎవరిని విచారిస్తే మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ అంట ఆయన. వాళ్ళ స్టూడెంట్స్ కన్నీ ఏం చెప్పేది అంటే ఇంత నాట్ ఫర్ సేల్ టాబ్లెట్స్ ఉండి చూడండి, ఈ టాబ్లెట్స్ అన్ని మంత్లీ మీ దగ్గర వచ్చే టాబ్లెట్స్ అన్ని నాకు కొంచెం పంపించేయాలని చెప్పేసి. ఇప్పుడు సార్ స్టూడెంట్స్ వరల్డ్ ఫుల్గా ఉన్నారు.
ఆ టేబుల్స్ అన్ని బ్యాగ్లో పట్టుకుని ఇలాంటి హోమ్ ఓల్డేజ్ హోమ్లోకల్లా వెళ్ళేది. వెళ్ళి ఇది 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 వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేది. ఇప్పుడు నా సైలెంట్గా చూసుకునే ఉన్నాను. మార్నింగ్ దా నాకు బ్లడ్ నోస్లో వచ్చి ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఎన్నెన్నో ట్రీట్మెంట్ చేసేసాం, ఏమీ అవ్వట్లేదు. ఫుల్ టైర్డ్గా ఉన్నాను. అలా క్యాషువల్గా ఏ సంతృగని బాగున్నావా అని అడిగారు. సార్ నన్ను తెలుసు 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 నేను తెలుసు ఫాలో చేస్తూ ఉన్నాను అని అన్నారు. ఏమో అడగాలనుకున్నావేమీ అన్నాను. లేదు నోస్ నుండి బ్లడ్ వచ్చింది, ఆల్మోస్ట్ 1.5 ఇయర్గా ఈ ప్రాబ్లం ఉంది, ఏదేదో చేశామా ఏమీ అవ్వట్లేదు రా అని చెప్పి ఆ నోస్లో చేయి పెట్టారు. చేయి పెట్టేసి బ్యాక్ నుంచి నాట్ ఫర్ సేల్ ఓ టాబ్లెట్, 2 టాబ్లెట్స్ దా ఇది వేయి, ఇప్పుడు ఇప్పుడు పెట్టి వేయి, రేపు పెట్టి వేయి, సరైపోవాలి. నా టాబ్లెట్ చూస్తే నాట్ ఫర్ సేల్ ఉంది. ఏ వేయి చెప్పాను కదా వేయి సరైపోవాలి. వెయిట్ వేశాను సార్, నెక్స్ట్ డే వెయిట్ వేశాను. ఇప్పుడు వరకు ప్రాబ్లం లేదు సార్, ఇప్పుడు వరకు నేను వెతుకుతున్నాను చూడమంటలేదు. ఆ హోమ్కి ఫోన్ చేశాను. నా మీ దగ్గర ఇప్పుడు చెప్పేది 2006లో జరిగినది. ఓకే 2006 హోమ్కి కాల్ చేశాను. డాక్టర్ వచ్చారా అప్పుడు వచ్చారు. నా మీట్ చేయాలని అడిగాను కదా చెప్పారా చెప్పాము. వానికి సరి అయిపోయికుండు వాడినందుకు నన్ను మీట్ చేసి ఏం చెప్పాడు అని పని చూడమను అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో మళ్ళీ కలవలేదు మళ్ళీ కలవలేదు ఇలాంటి నా టైంని ఈ రూపంలో చూశాను. ఇలా నా చాలామందిని లైఫ్లో మీట్ చేసుకున్నాను. వాళ్ళందరూ టైమే. ఓకే అంటే మీ మంచి టైంకి వాళ్ళందరూ ఇండికేషన్. అందరూ అలా 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 అందరూ చూసుకుంటాము. అలా ఆలోచిస్తే తెలుసు మన లైఫ్లో మనం టైంని ఏ రూపంలో చూసుకుందామని తెలుసు. అది అన్నీ ఈ ఫిల్మ్లో వచ్చు. ఓకే బయట రాగానే మైండ్ ఫుల్గా రిఫ్రెష్ అయ్యి కొత్తగా అది అందుకే చెప్పాను ఇది యూజువల్ ఫిల్మ్ కాదు. మనం వెళ్ళడం చప్పట్టు కొట్టడం వచ్చేయడం అలాంటి ఫిల్మ్ కదా. అందుకే దీనికి మార్కులో పేర్లో ఏం పట్టం ఉంచదు. మిగిలి మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు అందరూ కూర్చుంది వేరే ఏదో కొత్త నేమ్తో పట్టాలి. కొత్త టైటిల్ టైటిల్ పట్టాలి. ఎందుకంటే ఇలాంటి ఫిల్మ్ వచ్చుకుండదు. చాలా రేర్. నా ముందు చూశాను తెలుగులో ఆ నలుగురు ఎక్స్ట్రాడినరీ కండెంట్. అదిదా మన రియల్ లైఫ్. మన 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 లైఫ్లో ఉండే ఓ రియలిస్టిక్ మాట్లాడే ఓ స్క్రిప్ట్ అది. ఆ నలుగురు తమిళ్లో నన్ను చేయమని నా దగ్గర వచ్చింది. మన ఆ డైరెక్టర్ సార్తో మాట్లాడుతూ ఉన్నాము నెక్స్ట్ తమిళ్లో చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అలాంటి విషయం జనాలు చెప్పాలి. ఆ నలుగురు మరి స్టోరీస్ చెప్పాలి. స్టాండర్డ్ ట్రూత్స్ ట్రూత్స్ మాట్లాడాలి. సో వెరీ నైస్ సముద్రకని గారు సార్, మీరు చాలా ఒక కమర్షియల్ అంత పెద్ద హీరోతో ఒక ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ అలా చెప్పండి. ఇది చాలా విచిత్రమైన కాంబినేషన్. మీరు చెప్పేదంతా ఉంది. అందుకేదా మీరు కొత్త పేరు కూర్చుని మీరు అందరం కలిసి ఒక కొత్త పేరు నాకు చెప్పండి. అదే సో మీరు హిట్లలో కూడా కొత్తది కొత్త టైటిల్ వెతకమంటున్నారు. ఇండస్ట్రీ హిట్ కూడా సరిపోదంటున్నారు. సో మీరు అనుకున్నవన్నీ ఈ సినిమాతో జరగాలి. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి కాన్సెప్ట్స్ కనుక హిట్ అయితే అలాంటి చాలా వస్తుంది. చాలా వస్తాయి కాబట్టి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా. సో సార్ ఈ ఫిల్మ్ని ఎవరు మర్చిపోరు సార్. ఇప్పుడు వినోదేశిత్వం ఇప్పుడు 1 వీక్ 10 డేస్ ముందు ఓ ఫోను సార్ చాలా థ్యాంక్స్ ఎందుకండి చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది నా వినోదేశిత్వం చూసుకున్నాను అలా లైఫ్ ఏదో వాళ్ళ లైఫ్లో ఏదో పెద్ద స్ట్రగుల్ అటెండ్ చేశారంత కూడా ఈ ఫిల్మ్ వేసి చూసేస్తారు. అలాంటి ఫిల్మ్గా ఉండదు. అది ఎప్పుడునే మర్చిపోదు. వాళ్ళ లైఫ్ను అప్పుడప్పుడు రిఫ్రెష్ చేసుకునే ఉండవు. ఇలాంటి ఫిల్మ్ ఇది వచ్చి మెడిసిన్. ఇది మెడిసిన్ సినిమా కాదు. సినిమా కాదు మెడిసిన్. యా సో నైస్ అండి. వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మీరు చేస్తున్న తెలుగులో చేస్తున్న ఈ మొట్టమొదటి సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి మీకు మంచి పేరు తేవాలని ఐ డ్రీమ్ ఛానల్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ లక్ సార్. ఇది సముద్రకని గారు తొలిసారి మన తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సుప్రీం హీరో సాయి ధరమ్ చేసుకున్న ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దిస్ ఈజ్ వాట్ సముద్రకని గారు తెలుగులో తొలిసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ సుప్రీం హీరో సాయి ధర్మ తేజతో చేస్తున్న ఈ ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ ఉన్న ఈ కమర్షియల్ ఎలిమెంట్స్తో కూడిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని అండ్ సగటు ప్రేక్షకులని కూడా అలరిస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.